హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర రిలేటర్స్ ఈరోజు మరొక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్ మీ ముందకు వచ్చానండి ఇన్ఫ్యాక్ట్ అది హౌస్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది జీ ప్లస్ టూ హౌస్ అండి ఇండిపెండెంట్ హౌస్ చాలా చాలా స్పేషియస్ హౌస్ చూస్తున్నారు కదా రూమ్స్ కూడా ఎంత స్పేషియస్గా ఉందో సో మీకు ప్లస్ త్రీ టూ అనమాట సో మీకు ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ప్యాటర్న్ ఉంటుందో సేమ్ ప్యాటర్న్లో ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో కూడా కట్టడం అనేది జరిగిందండి సో హౌస్ అయితే ఓవరాల్గా చాలా బాగుందండి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ల్యాక్స్ చెప్తున్నారు అండ్ హౌస్ కూడా మీరు చూసినట్టయితే సింపుల్ ఫాల్ సీలింగ్ వెంటిలేషన్తో మంచి టీక్ వుడ్తో అనే క్వాలిటీ మెటీరియల్తో హౌస్ అనేది చాలా చాలా అందంగా కన్స్ట్రక్ట్ అనేది చేయడం జరిగిందండి సో ఎవరైతే ఎయిటీన్ ల్యాక్స్ ఆన్ ద స్పాట్ కట్టడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి అమౌంట్ అనేది నెగోషియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి ఎవరైతే డౌన్ పేమెంట్ ఫైవ్ ల్యాక్స్ కట్టి మిగతా అమౌంట్ ఇన్స్టాల్మెంట్ కానీ లోన్ కన్నట్టుగా వెళ్ళి దాని తర్వాత పే చేయాలనుకుంటున్నారు వాళ్ళకి సేమ్ ఫిక్స్డ్ ఎయిటీన్ ల్యాక్సే ఉంటుందండి ప్రైస్ అనేది సో అర్జెంట్ సేల్ కన్నట్టుగా హౌస్ అనేది పెట్టడం జరిగింది సో మీ ముందలకి హౌస్ అనేది తీసుకొచ్చానండి సో ఓవరాల్గా అయితే హౌస్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో ముందర కూడా మీకు స్పేసింగ్ కానివ్వండి ఆ వ్యూ కానివ్వండి చాలా చాలా అందంగా ఉందండి హౌస్ అయితే సో చాలా తక్కువ ధరకి లభిస్తుంది అండ్ హౌస్ వచ్చేసి క్లియర్ టైటిల్ హౌస్ అండి సో మీకు లోన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లోన్ తప్పకుండా లభిస్తుంది అండ్ ఇన్ కేస్ మీ ప్రొఫైల్ కనుక బాగుండాల్సి ఉంటుందండి బికాస్ హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్లియర్ టైటిల్ కాబట్టి హౌస్ మీద అయితే మీకు లోన్ అప్రూవల్ వచ్చేస్తుంది అండ్ మిగతా అది ఏదైతే అమౌంట్ ఉంటుందో బికాజ్ ఎయిటీన్ ల్యాక్స్ అన్నాను కదండి హౌస్ యొక్క అమౌంట్ సో ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ మీరు చేయంగా ఇంకా మీరు థర్టీన్ ల్యాక్స్ అనేది మీకు లోన్కి అనేది వెళ్లాల్సి ఉంటుందండి సో ఆ లోన్ అనేది ప్యూర్లీ మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ హౌస్ అయితే చూస్తున్నారు కదా సో మంచి కలర్స్ యూస్ చేసి హౌస్ అనేది చాలా మంచిగా సింపుల్గా నీట్గా అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందండి సో టీవీ లాంచ్ కూడా మీరు చూసినట్టయితే మంచి కలర్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేసి అండ్ మార్బుల్స్ కూడా మంచి క్వాలిటీ మార్బుల్స్ యూజ్ చేసి హౌస్ అనేది చాలా చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశారండి సో ఇలాంటి మరిన్ని హౌజెస్ నేను మీకు కా మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి మీ ముందరికి తీసుకొస్తూనే ఉంటాను సో ఐడియా అయినా ఏ లొకేషన్లో ఎంత హౌజెస్ ఎంత తక్కువ ధరకా లభిస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుందండి సో ఓవరాల్గా అయితే హౌస్ అనేది చాలా చాలా అందంగా ఉంది సో అదే కాకుండా ఎవరైతే ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ కాకుండా తక్కువ బడ్జెట్లో చూస్తున్నారో వాళ్ళ కోసం కూడా మన ఛానల్లో హౌజెస్ అనేవి కూడా పోస్ట్ చేయడం జరిగిందండి సో ఫైవ్ ల్యాక్స్ బిలో హౌజెస్ కూడా ఉన్నాయండి టూ బీహెచ్కే అది కొంచెం సింపుల్గా ఉండే హౌజెస్ అండ్ అపార్ట్మెంట్ ఎవరైతే రెంటల్ పర్పస్ కన్నట్టుగా చూస్తారో వాళ్ళకి హౌస్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో మీరున్న మిగతా టూ ఫ్లోర్స్ రెంటల్ పర్పస్ కన్నట్టుగా ఇవ్వచ్చు ఒక మంచి అట్రాక్టివ్ లుక్ అనేది హౌస్కి అనేది ఇవ్వడం జరిగిందండి సో మీరే చూస్తున్నారు కదా రూమ్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయో సో ఎవరైతే కనుక చూస్తున్నట్టయితే బెస్ట్ హౌస్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ బికాజ్ మీకు నియర్ బై స్కూల్స్ కాలేజెస్ ఇట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి సో అన్నీ విత్న్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ రేడియస్లోనే స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ కూడా ఉన్నాయి సో ఎడ్యుకేషనల్ పర్పస్కి కూడా మీరేం టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఉండదు అదే కాకుండా హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి అండ్ కిరాణా షాప్స్ ఇట్లాంటివి అయితే బేసిక్ నీడ్స్ ఉన్నాయి స్టోర్స్ ఏవైతే ఉన్నాయో నియర్ బై ఉన్నాయి కాబట్టి మీకు బెస్ట్ హౌస్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుంది అండ్ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి క్లియర్ టైటిల్ హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ అవ్వచ్చు సో ఎవరైనా కనుక ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే మా వెంచర్లో ఖచ్చితంగా ఇలాంటి తక్కువ ధర హౌజెస్ చాలా పోస్ట్ చేస్తూ ఉంటామండి చాలా హౌజెస్ అనేవి తీసుకొస్తూ ఉంటాము సో ఇలాంటి హౌజెస్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ బెల్ బెల్లైకన్ పైన తప్పనిసరి క్లిక్ చేయాల్సి ఉంటుందండి సో దాట్ మేము పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందులోకి వస్తుంది అండ్ రీసెంట్గానే నేను ఒకటి అండర్ కన్స్ట్రక్షన్ హౌస్ కూడా పోస్ట్ చేయడం అనేది జరిగిందండి అది ఇంకా తక్కువ అంటే చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది బికాజ్ పాండమిక్ సిచ్యువేషన్ కదండి సో అన్ని హౌజెస్ అనేవి ఇమీడియట్ సేల్ అన్నట్టుగా ఉన్నాయి కొంతమంది రీలోకేట్ అవుతారు కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల హౌస్ అనేది సేల్కి పెట్టడం అనేది జరుగుతుంది సో అలాంటి హౌజెస్ అన్నీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది బికాస్ ఏదైతే ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటుందో మేము సేల్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంత తక్కువ ధర హౌజెస్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకు కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి ఇది సో హౌస్ అయితే చూస్తున్నారు కదా ఎవరైనా కనుక హౌస్ కొనాలి అనుకుంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే ఆ హౌస్ ఎలాంటి అప్రూవల్ ఉంది క్లియర్ టైటిల్ ఉందా లేదా ఎంత అమౌంట్ వస్తుంది లోన్ ఫెసిలిటీ ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉందా లేదా ఇలాంటివన్నీ బేసిక్ నీడ్స్ అనేవి చూస్తారు అండ్ నియర్ బై లొకాలిటీ ఎలా ఉంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో చూస్తారు ఇవన్నీ ఫెసిలిటీస్ చూసి మేమందరికి సో ఇలాంటివన్నీ రిక్వైర్మెంట్స్ చూసి ఎంత బ్యూటిఫుల్ హౌస్ అనేది మీ ముందలకి తీసుకొచ్చామండి సో ఇలాంటి హౌజెస్ మరిన్ని పోస్ట్ చేస్తూనే ఉంటాము ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా జస్ట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది అది వితిన్ వన్ వీక్లో అవుతుందండి బేసిక్ కలరింగ్ ఫైనల్ కలరింగ్స్ అట్లాంటివి కొన్ని రూమ్స్లో ఉన్నాయి ఎలక్ట్రిసిటీ ఫిట్టింగ్స్ కూడా అయిపోయాయండి జస్ట్ బేసిక్ కొన్ని ఫిట్టింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి అవి కంప్లీట్ అయిపోతే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ మీ ముందులోకి వస్తుందండి సో చూసారు కదా హౌస్ అయితే ఎలా ఉన్నాయి ప్రతి ఒక్క రూమ్స్ అనేవి సో ఇలాంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌసెస్ ఖచ్చితంగా లభిస్తాయండి అండ్ ఏదైతే మెయిన్ రోడ్ బిట్ కార్నర్ బిట్ లాంటి హౌజెస్ ఉంటాయో కొంచెం కాస్ట్ ఉంటాయి అందుకని మా వెంచర్లో మేము జనరల్గా అయితే వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న హౌజెస్ జనరల్గా ప్రిఫర్ చేస్తామండి అది కాకుండా టూ త్రీ ఇయర్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కూడా మేము పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటారా ఎందుకంటే అలాంటి హౌజెస్ వచ్చేసేసి ఇమీడియట్ సేల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం రినోవేషన్ చేసుకున్నట్టయితే హౌస్ అనేది బ్యూటిఫుల్ హౌస్ అవుతుందండి సో అలాంటి హౌసెస్కి మన ఛానల్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు బికాస్ తక్కువ ధరకే అన్నట్టుగా హౌస్ అనేది లభిస్తుంది సో మీరు బయట కూడా చూసినట్టయితే మిర్రర్ వర్క్ పెట్టగానే ఒక్కసారి ఆలోచించండి ఆ హౌస్కి ఎంత మంచి లుక్ అనేది వస్తుందో సో ప్రతి ఒక్క ఫ్లోర్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లో డిజైన్ చేశారండి టూ ఫ్లోర్స్ అనేది కట్టడం జరిగింది ఫ్యూచర్లో కనుక మీరు కన్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇంకొక ఫ్లోర్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చండి ఈ హౌస్కి ఆల్రెడీ జీ ప్లస్ త్రీ అనేది అప్రూవల్ కూడా ఉంది బట్ జీ ప్లస్ టూ అన్నట్టుగా కట్టేసి పైన పెంట్ హౌస్ అన్నట్టుగా ప్లాన్ చేశారండి బట్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల అది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరగలేదు జస్ట్ జీప్లస్ టూ అన్నట్టుగానే పెట్టేశారండి సో రెంటల్ పర్పస్కి అయితే చాలా చాలా బెస్ట్ హౌస్ సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసమై మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను పోస్ట్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందరికి రావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఛానల్ని నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుందండి సో చూశారు కదా క్వాలిటీ మెటీరియల్ అనేది నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదు మీ మధ్యలే ఉంది ఇంత బ్యూటిఫుల్ హౌస్ సో ఇంత బ్యూటిఫుల్ హౌస్ మీ సొంతం అవుతుందండి అండ్ హౌజే కాకుండా మన ఛానల్లో ఈ మధ్యన కొత్త ఆఫర్స్ కూడా వస్తున్నాయండి ఎవరైతే హౌస్ తీసుకున్నట్టయితే కార్ ఫ్రీ అన్నట్టుగా అలాంటివి కూడా పోస్ట్ చేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ